ఫర్నిచర్ రంగంలో సరికొత్త సంచలనం. మదీనా ఎంటర్ప్రైజెస్ మాచర్ల హోల్సేల్ ధరలకే రిటైల్ అమ్మకం. మా వద్ద డబుల్ కాట్ మంచం కొనండి, ఆకర్షణీయమైన వస్తువులు ఉచితంగా పొందండి. 13,000 విలువ చేసే 4-6 డబుల్ కాట్ మంచం కొనుగోలుపై 6 అడుగుల ఎత్తుగల బీరువా ఉచితం. 13,000 విలువ చేసే 4-6 డబుల్ కాట్ మంచం కొనుగోలుపై 3-సీటర్ సోఫా ఉచితం. 13,000 విలువ చేసే 4-6 డబుల్ కాట్ మంచం కొనుగోలుపై 18mm హెవీ డ్రెస్సింగ్ అద్దం ఉచితం. 13,000 విలువ చేసే 4-6 డబుల్ కాట్ మంచం కొనుగోలుపై లక్ష్మీ స్టీల్ గ్రైండర్ ఉచితం. 13,000 విలువ చేసే 4-6 డబుల్ కాట్ మంచం కొనుగోలుపై గెలాక్సీ జంబో కూలర్ ఉచితం. 13,000 విలువ చేసే 5-6 డబుల్ కాట్ మంచం కొనుగోలుపై పరుపు దీండ్లు ఉచితం. ఇంకా 5-సీటర్ సోఫా సెట్ కేవలం 13,000 మాత్రమే. అంతేకాదు, 13,000 విలువ చేసే 4-6 డబుల్ కాట్ మంచం కొనుగోలు చేయండి, బంపర్ ఆఫర్ క్రింద 16 inches ఎల్ఈడి టీవీ ఉచితంగా పొందండి. మరెందుకు ఆలస్యం, ఇప్పుడే విచ్చేయండి. మదీనా ఎంటర్ప్రైజెస్, షాప్ నంబర్ 4, వెంగమాంబ కాంప్లెక్స్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురు మాచెర్ల. ఫోన్ నంబర్ 9849120710. మంచిగా కొండవీడు కోటకున్నటువంటి చరిత్రని మీడియా కూడా బాగా చరిత్రను ఒకసారి అందరికీ తెలియజెప్పారు. నేను మీడియాకు కానీ వచ్చిన ప్రతి ఒక్కరికి సుమారు 2 రోజుల్లో 1,50,000 మంది కొండవీటి ఉత్సవాల్లో పాల్గొన్నారు. 1,50,000 మంది కొండవీటి ఉత్సవాల్లో పాల్గొన్నారు. 700 శతాబ్దాల రాచరిక పాలనకి సాక్షిభూతమైనటువంటి కొండవీడు. అటువంటి కొండవీడిని ప్రపంచ చిత్రపటంలో పెట్టగలిగాం నిన్న ముఖ్యమంత్రి గారి రాకతోటి. ముఖ్యమంత్రి గారికి అత్యంత ఇష్టమైనటువంటి కోట ఈ కొండవీడు కోట. చూసిన తర్వాత దీన్ని చాలా అద్భుతంగా మనం ప్రపంచ చిత్రపటంలో పెట్టొచ్చు, సమగ్రమైనటువంటి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయమని, నేషనల్ హైవే నుంచి నేరుగా కొండవీడికి 2 కిలోమీటర్ల సొరంగం వేసి రోడ్డు కూడా వేద్దామనేటువంటిది నిన్న ముఖ్యమంత్రి గారు మాకు ఇంటర్నల్గా చెప్పారు. వేసి పర్యాటకులు నిరంతరం వచ్చేటువంటి దానికి కానీ పైన ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా పెట్టమన్నారు. ఎలక్ట్రికల్ వెహికల్స్ కానీ రామాలయము, శివాలయము, లక్ష్మీనరసింహస్వామి మసీదు, దర్గా, హనుమాన్ దేవాలయం, 10 చిన్న దేవాలయాలు ఉన్నాయి. పురాతనమైనటువంటి ఎంతో నమ్మకం విశ్వాసం కలిగినటువంటి వీటన్నిటినీ కూడా రాబోయే ఆల్రెడీ ఆన్గోయింగ్ అనమాట, టెండర్ పిలిచారు, ప్రోగ్రెస్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా 2-3 నెలల్లో పూర్తి అవుతాయి. ఎలక్షన్ అయిన తర్వాత వాటిని ప్రతిష్టలను ఏర్పాటు చేస్తాం. ఏ దేవాలయానికి ఆ దేవాలయం ప్రతిష్టలు చేయటం జరుగుతుంది. అక్కడి నుంచి యాక్టివిటీ కూడా జరుగుతుంది. హట్స్ వేసి నిరంతరం పర్యాటక కేంద్రంగా దాన్ని తీర్చిదిద్దుతాము. రామిరెడ్డి గారు కూడా 200 కోట్ల రూపాయలతోటి ఒక ప్రాజెక్టు డిజైన్ చేస్తున్నారు. ఇవన్నీ దశల వారీగా కొండవీడు కోట నిరంతరం, ఇది ఆరంభం మాత్రమే. ఫస్ట్ ఇయర్ ఉత్సవాలు పెడితే బ్రహ్మాండంగా వచ్చారు. ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇది కంటిన్యూటీ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ నిరంతరం పర్యాటక కేంద్రం, ఆధ్యాత్మిక కేంద్రం, దైవక్షేత్రాలుగా దాన్ని తీర్చిదిద్దుకుపోతా ఉన్నాం. మసీదు, దర్గాలను కూడా అద్భుతంగా చేస్తాం. కనుక ఏంటంటే దక్కుతుంది, ఎందుకంటే ఐక్యరాజ్య సమితిలో కూడా ప్రకృతి వ్యవసాయం మీద ముఖ్యమంత్రి గారికి మాట్లాడే అవకాశం వచ్చింది. ఎందుకంటే క్రిమిసంహారక రసాయన రహిత పంటలకి ప్రాధాన్యత ఇచ్చి రైతులను ప్రోత్సహించింది. ఈ విధంగా అనేక కార్యక్రమాలు రైతుకి ప్రోత్సహించేటువంటి దానికి విప్లవాత్మకమైనటువంటి మార్పులను తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం ఈ 4.5 ఏళ్లలో దేశానికే ఒక ఆదర్శం. వ్యవసాయంలో అమలు చేసినటువంటి పథకాలన్నీ, రుణమాఫీ నెంబర్1, 24,000 కోట్లు, 10% వడ్డీతో ఇస్తున్న ప్రభుత్వం లేదు. ఎన్నికలకు ఓటు వేసే లోపల 4-5 ఇన్స్టాల్మెంట్లు వారి ఖాతాలో జమ అవుతున్నాయి 10% వడ్డీతోటి. పెట్టుబడి సాయం కింద అన్నదాత సుఖీభావు కూడా 5,000 రూపాయలు ఏప్రిల్ 5 లోపల, అంటే ఇది పెట్టుబడి సాయం అయితే మార్చి లోపలే పడిపోతున్నాయి. ఈ దేశంలో ఇంతవరకు ఎవ్వరూ చేయనటువంటిది బడ్జెట్లో పెట్టి ఫస్ట్ రైతుల అకౌంట్లో
అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినటువంటి ఘనత తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ఈ దేశంలో ఇంతవరకు ఎక్కడ జరగదా, ఎవరు చేయలే. ఒక పక్క రాష్ట్రంలో ఎన్నికలప్పుడు చేశారు, ఇక్కడ బడ్జెట్లో పెట్టి అకౌంట్లో కూడా ట్రాన్స్ఫర్ అయింది. 48,90,000 ఖాతాలకి అకౌంట్స్, ఆధారు అన్నీ ఉన్నటువంటి వాటికి ట్రాన్స్ఫర్ చేశారు. ఇది రాష్ట్రం అంతా రైతులకి ఒక పండుగ అన్నమాట. అన్నదాత సుఖీభావతోటి రైతులకు ఏదైతే పెట్టుబడి సాయం చంద్రబాబు గారి ప్రభుత్వం అందిస్తూ ఉందో, కేంద్ర ప్రభుత్వం 6,000 ఇస్తే అది 5 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళకి చంద్రబాబు గారి ప్రభుత్వం 15,000 రూపాయలు ఇస్తూ ఉంది. కనుక ఏంటంటే రైతులను ప్రోత్సహించడానికి చంద్రబాబు గారు వచ్చిన తరువాత ఎన్ని పథకాలు ప్రవేశపెట్టాడు అనటానికి మైక్రోన్యూట్రియంట్స్, సూక్ష్మ పోషకాలు ఉచితంగా ఇస్తున్నాం. ఇది కాక రైతులకి ట్రాక్టర్లు ఏ ప్రభుత్వము ఇవ్వనటువంటిది. ఈరోజు చంద్రబాబు గారి ప్రభుత్వం 20,000 ట్రాక్టర్లు పంపిణీ చేశారు, రైతు రథం కింద 20,000 ట్రాక్టర్లు. అదేవిధంగా ఇత్తనాలు, ఎరువులు కొరత లేకుండా చేశారు. ఎక్కడ లిఫ్ట్ ఉంటే ఆ లిఫ్టులన్నీ పునర్నిర్మాణం చేసి చివరి ఎకరం వరకు నీళ్ళిచ్చారు. కెనాల్స్, ఇరిగేషన్ అయితే టాప్ ప్రయారిటీ ఇచ్చి 70,000 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టారు. వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని కూడా టీటీడీ దత్తత చేస్తానని కూడా చెప్పారు. 700 ఇయర్స్ ఎగో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి, ఒక నమ్మకం విశ్వాసం ఇప్పుడు కూడా ఎత్తైన కొండ మీద ఉంది ఆ విగ్రహ గుడి కూడా. వీటన్నిటికీ చంద్రబాబు గారి యొక్క సూచనలు, సలహాలతోటి ఒక ఆ కోటకి ఒక పూర్వ వైభవాన్ని, ఆనాడు పాలించినటువంటి వారి యొక్క మెమోరీస్ అన్నీ, మాన్యుమెంట్స్ అన్నీ యాజ్ ఇట్ ఈజ్గా రెనివేట్ చేస్తాం. యాజ్ ఇట్ ఈజ్గా ఆనాడు పాలకులు ఏ విధంగానైతే చేశారో అదే యాజ్ ఇట్ ఈజ్ ఉండేటువంటి విధంగా ఆ మాన్యుమెంట్స్ అన్నీ యాజ్ ఇట్ ఈజ్గా పెట్టి చేయటం జరుగుతుంది. కొన్నారు చిల్లీస్, 1,500 ఇచ్చి చిల్లీస్ కొన్నాము. ఉల్లి కానీ అదేవిధంగా కందు మార్కెట్లో కందులకు ధరలు లేదంటే మద్దతు ధర కొన్నాం. ఈ విధంగా చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఏ ఒక్క రైతుకి ఏ కష్టం వచ్చినా ఈ 4.5 సంవత్సరాల కాలంలో చంద్రబాబు గారి ప్రభుత్వం అక్కడే ఉంది. రైతు దగ్గర ఇన్ని పథకాలు ప్రవేశపెట్టిన ఏ ప్రభుత్వము లేదు. అగ్రికల్చరల్ ఇంప్లిమెంట్స్, వ్యవసాయ పనిముట్లు కూడా పెద్ద ఎత్తున రైతాంగానికి అందించింది కూడా ఈ 4.5 సంవత్సరాల కాలంలోనే. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించింది.